జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక ఘోర అవమానం జరిగింది అది కూడా పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ చేతిలో అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఆ అవమానం ఏంటి అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీ మీద వైసీపీ ఏమాత్రం విమర్శలు చేసినా ఇమీడియట్గా స్పందించేవారు పల్లెత్తు మాట కూడా అన్నిచ్చేవారు కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు కరోనా టైంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో అందరికీ తెలిసిన విషయమే అంటే ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలతో చాలా సహోద్దుగానే ముందుకు వెళ్తున్నారు అన్ని కలిసి కార్యక్రమాలు చేయడం కానివ్వండి ఆందోళనలో పాల్గొనడం కానివ్వండి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇలాంటి నేపథ్యంలో అంటే కొత్త పదవులు వచ్చిన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఇలాంటి నేపథ్యంలో ఏపీలో నూతన బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని పిలవకుండా బీజేపీ నేతలు ఘోరంగా అవమానించారు అనేదే ఇప్పుడు తాజాగా కలకలం రేపుతోంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు ఎందుకంటే మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా పిలిచారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అందరూ హాజరయ్యారు కానీ కనీసం మిత్రపక్షానికి ఒక ఆహ్వానం కూడా పంపలేదు పోనీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని చాతుర్మాస దీక్షలో ఉన్నారు ఆయన రాలేరు అనుకున్న రాష్ట్ర స్థాయిలో ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఆహ్వానాలు అందలేదంటే దీంతో జనసేన పార్టీ నేతలు కాస్తంత అసహనంగా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తుంది ఎందుకు ఆహ్వానం అందలేదు ఎందుకు పిలవలేదు అనేది దీనికి తగ్గట్టుగానే బీజేపీ అధిక అధినాయకత్వం కూడా పవన్ ని కావాలనే పట్టించుకోవడం లేదు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా విజయవాడలో జరిగిన ఈ పార్టీ కార్యక్రమానికి కనీసం మిత్రపక్షం అనే మర్యాద కూడా ఇవ్వలేదు ఆయన్ని పిలవలేదు కనీసం వస్తారా రాదనే రారానే సెకండరీ అసలు పిలవలేదు అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ ఎందుకు జనసేనని పక్కన పెట్టిందా లేదంటే పిలిస్తే రాలేదా పిలవాలని అనుకోలేదా ఏంటి అనేది రాజకీయంగా రాజకీయ పార్టీలు ఇలాగా మద్దతుతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పొత్తు పెట్టుకుని వెళ్తున్న నేపథ్యంలో ఇటువంటి అవమానం జరగడం అనేది భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి